తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పురుషోత్తపట్నం సత్యసాయి మెయిన్ పంప్ హౌస్ లో త్రాగునీరు అందించే పంపులోకి బురద పంపులను మూసివేయడంతో పంపుల మరమ్మతులకు గురైన కారణంగా గత 4 రోజుల నుంచి తూర్పుగోదావరి జిల్లా 74 గ్రామాలకు సత్యసాయి త్రాగునీరు నిలిచిపోవడంతో ఈ సత్యసాయి త్రాగునీరుపై ఆధారపడిన ప్రజలు గుక్కెడు త్రాగునీరు కోసం వెలవెలలాడుతున్నారు. దీనిపై సత్యసాయి అధికారులను వివరణ కోరగా పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం కొట్టివేసిన కారణంగా గోదావరిపై నుంచి కాపర్ డ్యాం కిందకి గోదావరి నీరు రాకపోవడంతో పురుషోత్తపట్నం మెయిన్ పంప్ హౌస్ గోదావరి నుంచి తోడే మోటార్లలోకి బురద భారీగా పేరుకుపోవడంతో ఈ తాగునీటి సమస్య ఏర్పడిందని తెలియజేశారు. అదేవిధంగా 74 గ్రామాల ప్రజలకు సత్యసాయి త్రాగునీరు అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరమ్మతులు నిర్వహించి గోదావరి మోటార్ గొట్టాల వద్ద లోతుగా ఫ్రాక్ లైన్ తో గొయ్యలు తీస్తున్నామని, అవి పూర్తి చేసి సత్యసాయి త్రాగునీరు ప్రజలందరికీ అందే విధంగా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలియజేశారు.